హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ సాయి చెన్. ఈరోజు మన బిగ్ బాస్ 37 ఎపిసోడ్లోకి వచ్చింది. దీనిలో ఈరోజు చూసినట్టు ఈ ఎపిసోడ్లో ఎప్పుడు నవ్విస్తూ ఉండే అవినాష్ కొంచెం సీరియస్గా నడిచారని మనం చూసుకోవచ్చు. ఎలాగంటే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ప్రకారం అయితే సంచాలక్ విషయంలో కొంచెం కోపంతో అవసరం అంతా వేడెక్కించాడు అని అవినాష్ చెప్పి చూసుకోవచ్చు. అలాగే సోహెల్ కూడా చాలా కోపంగా ఉండే పర్సన్ కూడా నాగార్జున గారికి బిగ్ బాస్ మాట ఇచ్చిన ప్రకారంగా తను కోపాన్ని దిగమింగుకుంటూ అలాగే సంచాలక వ్యవహరిస్తూ తన కోపాన్ని కూడా దిగదింగుకుని చేశాడు. బిగ్ బాస్ రోజులు వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కో క్యారెక్టరు వాళ్ళు తను మార్చుకునేలా బిగ్ బాస్ టాస్క్లో మారిపోతారు. ఎగ్జాంపుల్గా సోహెల్ అనే అతను చాలా కోపం యాంగ్రీగా ఉంటాడు, ఇక్కడ నరాలు కూడా ఉబ్బుతూ ఉంటాయి కోపడినప్పుడు. సో బిగ్ బాస్కి నాగార్జున సార్ ఇచ్చిన మాట ప్రకారం సోహెల్ కోపంని తగ్గించుకొని కూల్గా ఉన్నాడు. ఆ కూల్లో కూడా తన కోపం తగ్గించుకోవడానికి ఒక ఏడుపు కూడా వచ్చిందన్నమాట. అంటే బిగ్ బాస్ మనుషులు మారుస్తూనే ఉంటాడు, తన ఆలోచనని తన బిహేవియర్ని చేంజ్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి అందరూ వస్తారు. సో చాలామంది అనుకుంటారు బిగ్ బాస్ హౌస్ వేస్ట్ చూడటం అనుకుంటారు, కానీ బిగ్ బాస్ హౌస్ వల్ల తన క్యారెక్టర్ని తన ఆలోచనని మార్చుకునే విధంగా ఉండిద్దని నేను గ్రహిస్తున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా జోకర్ కార్డు పెట్టిన అందరు నవ్విస్తూ బిగ్ బాస్ సీజన్ 4 రేంజ్ను ఒక రేంజ్కి తీసుకెళ్ళని చెప్పవచ్చు. ఎందుకంటే తను నవ్వుతూ గేమ్ ఆడుతూ అందరినీ సమయపాలంతో మాట్లాడుతూ ప్రేక్షకుల మనసుతో పాటు బిగ్ బాస్ మనసుని నాగార్జున మనసుని కూడా తోచుకున్నాడు. అలాగే తను సేఫ్ గేమ్ ఆడతాడు అన్న ఒక అభిప్రాయం అయితే కంటెస్ట్ అందరిలో ఉందనుకోవచ్చు, కానీ తను సేఫ్ గేమ్ ఆడట్లేదని ఈరోజు తన కోపాన్ని విషయం తెలుస్తుంది. సేఫ్ గేమ్ ఆడే విషయంలో కూడా తన సేఫ్ గేమ్ ఆడలేదు అనుకోవచ్చు, ఎందుకంటే తను నవ్విస్తాడు. అంటే నవ్వు అనేది అందరికీ దేవుడిచ్చిన వారం, అందరికీ రాదు, దేవుడిచ్చిన వారం అన్నమాట. సో అతను నవ్విస్తూ అందరు మనసును మెచ్చుకున్నారు కాబట్టి అందరు సేఫ్ గేమ్ అనుకుంటారు, కానీ అవినాష్ ఆడే సేఫ్ గేమ్ ఆడలేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే తనకు ఉన్నది గేమ్ రూల్ ప్రకారం రూల్గా ఆడతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టు నేను ఎపిసోడ్లో సోహెల్ సంచాలక్ ఉన్న విషయంలో తను రాంగ్ లాక్ చేశారని సంచాలక్ విషయం ఖండించాడు. ఎందుకంటే సోహెల్ చేసిన సంచాలక విషయం ఏంటంటే యాజ్ ఎ రూల్ ప్రకారం ఏదైతే ఉందో అది తప్పు చేస్తే ఆ గేమ్ అక్కడ స్టాప్ చేయాలి. కానీ దీవి నిన్న పేడ తప్పులో అయితే బయటికి దిగంగానే ఆఫ్ చేయాలి, కానీ మళ్ళీ తను ఎంటర్ అయ్యి కాయిన్స్ అనేది వెతుతూ ఉంది. అక్కడ సంచాలక విషయంలో ఫెయిల్ అయిన అనుకోవచ్చు సోహెల్. ఆ విషయంలో అవినాష్ కొంచెం కోపంతో హౌస్ మొత్తాన్ని వేడెక్కించారని చెప్పుకోవచ్చు.